వినాయక ఉత్సవంకి బహిష్కరించారు. 1954 నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో 69 సంవత్సరాలు జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఒక అడుగు నుంచి మొదలు పెట్టాము. 69 సంవత్సరాలు. ఈ సంవత్సరం వినాయకుడు శ్రీ దశ మహావిద్యా గణపతి 63 అడుగుల వినాయకుడు. రైట్ సైడ్ లో పంచముఖ నరసింహస్వామి ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్ లో వీరభద్ర స్వామిని ఏర్పాటు చేశాము. ఈ వినాయకుడు మన పిల్లల జ్ఞానము తెలివి పెరగాలని చెప్పి విద్య రావాలా, అందరికి విద్య రావాలని 7 సర్పాలతో వినాయకుడు ఏర్పాటు చేశాము. 10 చేతులు, ఇక్కడ 5 చేతులు, ఇక్కడ 5 చేతులు, 10 చేతులతో వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. భక్తులకు కావాల్సినంత వాలంటీర్లు కానీ, పులిహోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. భక్తులకు అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఖైరతాబాద్ ప్రత్యేక ఏంటంటే మనం ఖైరతాబాద్ ఒక్క అడుగు నుంచి మొదలు పెట్టాం. వినాయకుని ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో వినాయకుడు పెట్టడం జరుగుతుంది. మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు పూజ చేస్తారు. పెరుగుతూనే ఉంటారు జనాలు, ఇక్కడ తగ్గేది ఉండదు. ఇక్కడ భక్తులు ఏదైతే అనుకుంటారో అన్ని కోరికలు జరుగుతాయి. జరిగే వాళ్ళకి చాలా జరిగిన కోరికలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటారు. నాకు 78 నుంచి ఇక్కడనే బస్సు వాసులము. మేము ఇక్కడనే ఉంటాము. రోజు ఇక్కడ వినాయకుడు తొగల నుంచి ఇక్కడ నుంచి వెళ్తుంటాం కాబట్టి మాకు అన్ని విధాలుగా ఇక్కడ పూజ సేవలో పాల్గొంటాం మేము. అంటే బయట ఏమనుకుంటున్నారంటే అంటే ఖైరతాబాద్ అంటే చాలా ఫేమస్. ఇయర్ మేము పెరుగుతాం. మధ్యలో తగ్గిద్దాం అనుకున్నాము, తగ్గించాము. తర్వాత శ్రీగారి సుదర్శన్ గారు చనిపోయారు. వారి కోరిక మేరకు ఆయన పెద్దగా ఉంటే బాగుంటుంది వినాయకుడు అని చెప్పి ఆయన కోరిక మేరకే 63 అడుగుల వినాయకుడు చేయడం జరిగింది. అంటే తగ్గించాము. మళ్ళీ ఆయన సింగారు సుదర్శన్ గారు మళ్ళీ మొన్న చెప్పారు, ఆయన ఆయన కోరిక మేరకు వినాయకుడు పెట్టడం జరిగింది. శంకరయ్య గారి తమ్ముడు, ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారి తమ్ముడు. 18వ తారీఖు పండుగ, 28వ తారీఖు ఊరేగింపు, వినాయకుడు ఊరేగింపు. బ్రహ్మాండంగా పద్మశాలి సంఘం వారు వస్తారు, వారు ఇక్కడ పూజలు పాల్గొంటారు. బ్రహ్మాండంగా గవర్నమెంట్ నుంచి మాకు 9 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ, వాటర్ ఫోర్స్ నుంచి కానీ అన్ని అడుగడుగునే పోలీస్ ఫుల్ బందోబస్తు ఉంటుంది. 8-9 సంవత్సరాలు రైట్స్ అవి ముస్లిం, హిందూ, ముస్లిం ఇక్కడ అందరూ. ఇక్కడ దర్గా ఉంది, దర్గాలో ఆలిబి ఇక్కడ పాల్గొంటారు. అన్ని విధాలుగా మేము ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ కు ప్రత్యేకంగా గవర్నమెంట్ కేసీఆర్ గారికి, మా కేటీఆర్ అక్క కేటీఆర్ అన్నకు, గజ్జల నాగేశన్న గారు 4-5 సంవత్సరాలుగా పులిహోర ప్రసాదము వాటరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి అన్నదానం కార్యక్రమం మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు గణేష్ పండుగ ప్రతి సంవత్సరం నుంచి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ నుంచి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. భక్తులకు శానిటైజర్ పెట్టుకోవాలి. అడుగడుగు పోలీస్ బంధువులతో ఎంకరేజ్మెంట్ వాళ్ళకు అడుగు జాగ్రత్తలు నడవాలి. శానిటైజర్ కానీ, మాస్క్ కానీ అన్ని విధాలుగా పోలీస్ ఫుల్ బందోబస్తు ఉంటుంది. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 సంవత్సరాల నుంచి ఆయన సంతోషంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగకుండా అన్ని విధాలుగా గవర్నమెంట్ కల్పించినందుకు మేము ప్రత్యేకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖైరతాబాద్ గణేష్ అంటేనే మామూలుగా చాలా ఫేమస్. తెలంగాణ, ఆంధ్రాలో కూడా మొత్తం ఖైరతాబాద్ గణేష్ గురించి అందరూ వినే ఉంటారు. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మామూలుగా మట్టి వినాయకుడిని పెట్టేసి పర్యావరణానికి మంచిగా అందరికీ ప్రోత్సాహం ఇచ్చేటట్టు అందరిలో కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఏర్పాట్లు అయితే చాలా బాగా ఘనంగా చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి చాలామంది నలుమూలల తెలంగాణ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చేస్తారు. 63 అడుగులు పైన విగ్రహం పెట్టారు, మంచి విగ్రహం. తర్వాత పక్కన మామూలుగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, రెండో పక్క వీరభద్ర స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చూడటానికి చాలా ముచ్చటగా ఉందండి విగ్రహం. ఏర్పాట్లు కూడా బాగా ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అందరూ వచ్చి దర్శించుకోవాలని family తోటి వాళ్ళ కుటుంబాలతో వచ్చేసి విగ్రహాన్ని ఒకసారి దర్శించుకున్నా చాలు జన్మ తరిస్తుందని నేను భావిస్తున్నాను అందరికీ విఘ్నేశ్వరు దయ ఉండాలని అందరూ విఘ్నేశ్వరు పూజిస్తే వారికి విద్యా బుద్ధులు మంచి ఉంటాయని కాబట్టి ఈ సంవత్సరం 67 అడుగుల ఎత్తుతో మట్టి విగ్రహాన్ని తయారు చేశారు ఉత్సవ కమిటీ వారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంచి ఏర్పాటు చేస్తున్నట కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి స్వామి వారికి దర్శించుకోవాలని మనవి చేస్తున్నాము ఇక్కడ అందరికీ తీర్థ ప్రసాదాలు గాని అవన్నీ సెపరేట్ గా ఏర్పాటు చేస్తా ఉన్నారు స్వామి వారికి దర్శించుకోవడము మన పూర్వజన్మ సుకృతముగా భావించాలి కాబట్టి మీరందరూ చిన్న పిల్లలు గాని వృద్ధులు గాని పెద్దవాళ్ళు గాని అందరూ వచ్చి మీ వీలుని చూసుకొని అందరూ పండుగ రోజే వస్తే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ వీలు చూసుకొని వస్తే మన స్వామివారికి దగ్గర నుంచి దర్శనం చేసుకుంటాము కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి మాకు వినాయక చవితి వస్తుందంటే మాకు ఒక సంబరం ఉంటుంది ఊర్లలోకి వెళ్తే ఒక మేళా అంటారు కదా ఆ మేళలాగా మాకు 11 రోజులు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో నలుమూలల దేశాలలో అందరూ ఇక్కడికి వస్తుంటే మాకు సంతోషంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మాకున్న ఫ్రెండ్షిప్లో కానీ రిలేషన్లో కానీ ఆ 11 రోజులు ఎట్లా గుర్తొస్తుందో వాళ్ళకి దేవునికి తెలియాలి ఎక్కడున్నాం అని చెప్పి ఫోన్ చేసుకుంటే మేము ఇక్కడ వచ్చినాం మాకు దర్శనం చేయించని చెప్పేసి ఆ రోజు మాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది ఇంకోటి ఈసారి మన పరగణేశు 63 ఫీట్లు ఉన్నది మహా విఘ్న గణపతి విద్యా గణపతి చాలా సంతోషంగా ఉన్నది ఇంకోటి ఇప్పుడు చాలా ఈసారి మన పోలీస్ వాళ్ళు కానీ మన వినాయకోత్సవ కమిటీ కానీ చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఈసారి మన వినాయకం చూసే తగ్గట్లు మంచి కలర్స్ ఫుల్గా ఉన్నది ఈసారి రాష్ట్ర బీసీ అధ్యక్షులు మా అన్నగారు సురేంద్రన్న గారు మాట్లాడతారు గణేష్ మహారాజ్కి జై విద్య లేనివాడు వింత పశువు అన్న మాట లెక్కలు తీసుకొని ఈసారి మహావిద్యా గణపతిని చేయడం మెయిన్ కారణం అది ఎందుకంటే దోచుకునేది పంచినా కొద్ది పెరిగేది విద్య అలాగే ఇటు సైడ్ లక్ష్మీనరసింహ స్వామి అక్కడేమో భైరవుని పెట్టారు ఈసారి 63 అడుగులు అంటే 6+3=9 చాలా అందంగా వచ్చింది ఈడ భక్తులు ఏది ముక్తుడు అవుతుంది ఆ పవిత్రత ఈ వినాయకుడుకున్నది ఇది ఏ ఉత్సవ కమిటీ ప్రజలు అందరు కలిసి చేసేది అయినా మా ఫ్యామిలీ త్రూ వినాయకుని చేయించుకుంటుండు మా గొప్పతనం కాదు ఆ విఘ్న వినాయకుని గొప్పతనం ఈడ ఎవరు ఏది మొక్కుకున్నా మంచిది ఈసారి స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు చెప్పేది ఏంటంటే విద్యా వినాయకుడు కాబట్టి అన్ని పూజలకు మొదటి పూజ అయింది కాబట్టి అందరు వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని దీనికి మెయిన్ సపోర్టు స్థానిక ఎమ్మెల్యే మా అన్న దానం నాగేంద్ర అన్న అలాగే భక్తి వాసులు కూడా చాలా మంది సపోర్ట్తోనే ఇంత పెద్ద వినాయకుడు జరుగుతుంది ఇన్నేళ్ళు సంది 69 ఏళ్ళు ఇప్పటికి పెట్టబట్టి సక్సెస్ఫుల్ నడుస్తుందంటే కుల మతాలకు అతీతంగా అందరూ పనిచేస్తారు కదా అందరూ సేవ చేస్తారు థ్యాంక్